श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः रक्षकुलकु रक्षकुडै रक्षण शिक्षणमुलोकटिग रचयिंचुचु निष्पाक्षिकमुग जगमेलेडु दक्षुनि लोकैकनाथुनि ध्यानिंतु मदिन्। विक्टरी विंग्स प्रेक्षकुलकु శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈనాడు మనం తెలుసుకోబోయేటువంటి అంశం యోగా ద్వారా ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్, జ్ఞాపక శక్తి మెమరీ పవర్ ఎట్లా వృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి అంశం। కాన్సంట్రేషన్కి చెప్పాలి అంటే రాములు వారిని ఉదాహరణగా తీసుకోవాలి। రామ బాణం అంటారు, దానికి తిరుగులేదు। అలాగే మెమరీ ఏ విధంగా మనం ఈ ప్రాణాయామాల ద్వారా పెంపొందించుకోవచ్చో తెలుసుకుందాం। ముఖ్యంగా ఈనాడు విద్యార్థులకు ఇది చాలా అవసరమైనటువంటిది, అందుచేతనే వీడియోని చివరి వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూడండి। మనకి చాలా మందిలో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా అనేకమైనటువంటి ఆలోచనలు మా మనసుని పాడు చేస్తున్నాయనో డైవర్ట్ చేస్తున్నాయనో కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నామనో చెప్తూ ఉంటారు। నిజానికి ఇది నిజం కాదు। ఎవరికైనా సరే అనేకమైనటువంటి ఆలోచనలు ఒకేసారి రావు, ఆలోచన యొక్క కాలపరిమితి తక్కువ అయి ఉండవచ్చు, ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన మాత్రమే వస్తుంది। ఒక మనిషికి ఒకేసారి రెండు ఆలోచనలు కూడా రావు। ఉదాహరణకి మీరు చూడండి, మీ చేతుల్ని ఈ విధంగా పెట్టుకోండి, ఒకే డైరెక్షన్లో మీరు వెళ్ళగలుగుతారు, అంతేగాని ఒక చేతిని క్లాక్ వైజ్ ఒక చేతిని యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళదు। క్లాక్ వైజ్ అయితే రెండో చేయి కూడా క్లాక్ వైజే, యాంటీ క్లాక్ అయితే యాంటీ క్లాకే। అలాగే కనుగుడ్లను తీసుకోండి, కావాలంటే క్లాక్ వైజ్ ఒక కన్నుని ఇంకో కన్నుని యాంటీ క్లాక్ వైజ్ తిప్పి చూడండి, అవి రెండు కూడా ఒకేసారి ఒకే రీతిలో పనిచేస్తాయి। అలాగే ఒక చేయిని క్లాక్ వైజ్ ఒక కాల్ అదే కాలుని యాంటీ క్లాక్ వైజ్ చేసి చూడండి, జరగదు। అంటే మీ యొక్క ఆలోచన మీ మనస్సు ఒకటే చెప్తోంది। మరి ఇటువంటి వాటిని ఏ విధంగా ప్రాణాయామాల ద్వారా తీసుకురావాలి? కపాలభాతి, కపాలం అంటే మెదడు, భాతి అంటే ప్రకాశింపచేయటం। అంటే ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనకి మన మెదడు ప్రకాశవంతమవుతోంది, చక్కటి ఎక్సర్సైజ్ని ఇచ్చి దాని యొక్క మెమరీ పవర్ని ఎంత డేటా అంటే అంత డేటా చేసుకోవచ్చు। దిస్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్, అసలు దీనికి ఒక టెరాబైటు 3 టెరాబైటు గిగాబైటు అట్లా ఏం లేదు, యూనివర్స్ మొత్తం కూడా మన దాంట్లో నిక్షిప్తం చేసుకోవచ్చు, అంతటి పవర్ ఉంది ఈ మెదడుకి। అందులో మనకి అక్కర్లేని చెత్తని ఎక్కువ నింపేస్తున్నాం, కావలసిన దాన్ని నింపుకోవట్లేదు। ఎందుకు కపాలభాతి తర్వాత మనం బాహ్య కుంభక అంటే శ్వాసని బయటకు వదిలించుతామంటే, అప్పటిదాకా చేసినటువంటి ఎక్సర్సైజ్ వల్ల మీ రక్త ప్రసరణ వేగవంతమైంది, అయితే ఈ వేగవంతమైనటువంటి రక్తం అంతా కూడా ఎప్పుడైతే మీరు శ్వాసను బంధించారో అప్పుడు రక్త ప్రసరణ ఏమవుతుందన్నమాట, నుకిన్ కార్నర్ ఆఫ్ యువర్ బాడీ ఎక్కడెక్కడైతే పట్టుకుని వెళ్లకుండా ముందుకు ఉండిపోయిందో అన్ని ప్రదేశాల్లోకి రక్త ప్రసరణ వేగవంతమవుతుంది। ఆ విధంగా రక్త ప్రసరణ జరగటం వల్ల మీ యొక్క బాడీ చాలా స్టడీగా మంచిగా తయారవుతుంది।
అలాగే ఈ విధంగా తయారైనటువంటి వ్యాయామం ఎందుకు చేస్తామండి? మనకి మన శరీరం మన కంట్రోల్లో ఉండటం కోసం. అలాగే నాడీ శుద్ధి వల్ల మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. 72,000 నాడులను శుద్ధి చేస్తున్నటువంటి ప్రాణాయామం కనుక ఎప్పుడైతే మనం మన ధ్యాసని శ్వాస మీద నిలపగలిగామో అంటే దానివల్ల రెండు వచ్చేసినాయి. ఒకటి, మీ కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగింది. అంటే ఇప్పటిదాకా మనం అనుకుంటున్నామే ఏకాగ్రత అనేటువంటిది, ఆ ఏకాగ్రత ఎప్పుడైతే పెరిగిందో మీకు ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. ఎంత సింపుల్ లాజిక్ చూడండి. కపాల భాతి ఫాలోడ్ బై బాహ్య కుంభక అండ్ నాడీ శుద్ధి ప్రాణాయామ, ఇది మూడు చేసిన వాళ్ళు స్పష్టంగా చక్కగా చేసినటువంటి వాళ్ళు ఆచరించినటువంటి వాళ్ళకి విజయానికి తిరుగులేదు. బికాజ్ ఇక్కడ ఏమవుతుంది, మీ ఆలోచన మీ ఆచరణ రెండూ ఒకటే అవుతున్నాయి. అలాగే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత మీ బాడీ అండ్ మైండ్ రెండూ ఒకటే అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ రెండింటిని ఈ విధంగా కలిపి చేయగలిగామో విజయం మన చేతుల్లో. మరి ఆచరించి చూడండి. విద్యార్థులందరూ చక్కగా ఉత్తీర్ణులయ్యి వారి వారి యొక్క ఫలితాలు ఏమనుకున్నారో వాటిని పొందగలుగుతారు. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీకు అనేకమైనటువంటి ఆలోచనలు మరలా మీ మనస్సులో వస్తుంటాయి. అటువంటి ఆలోచనల్ని సాక్షీభూతంగా ఉండండి. అంతేగాని వాటితోటి మీరు ఏ విధమైన టెన్షను ఉండకండి. అప్పుడు ఏదో ఒక శ్వాస మీద ధ్యాస ఉంచడం అనేటువంటిది మీకు వస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క ధ్యాస శ్వాస మీద పెట్టగలిగారో అదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్, అలాగే మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఇది ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కనుక ముఖ్యంగా విద్యార్థులు చేసినట్లయితే వారు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. మరి ఈరోజు అవి ఎట్లా చేయాలో తెలుసుకుందాం. మరింత విపులంగా తెలుసుకోవాలని మీరు అనుకుంటే మా పాత వీడియోలను చూడండి. కపాలభాతి, నాడీ శుద్ధి ప్రాణాయామం, వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మెడ తల వెన్నెముక నిటారుగా ఉంచండి. కనురెప్పల్ని మృదువుగా మూసి ఉంచండి. ఫోర్సబుల్ ఎక్సలేషన్, ఆటోమేటిక్ ఇన్హలేషన్. మీరు ఫోర్సబుల్ ఎక్సలేషన్ చేసిన ప్రతిసారి కూడా మీ యొక్క ఉదర భాగాన్ని లోపలికి స్క్వీజ్ చేయండి. టెన్షన్తో ఉండకుండా ముఖం మీద చిరునవ్వుని ఉంచుకోండి. రెడీ, స్టార్ట్. ఈ విధంగా మీ శక్తానుసారం మ్యాక్సిమం 5 నిమిషాల వరకు పెంపొందించుకోండి. తర్వాత బాహ్య కుంభక అంటే శ్వాసని తీసుకుంటూ తల వెనక్కి తీసుకోవడం, శ్వాసని వదులుతూ పూర్తిగా బయటకు విసర్జించి ఉదర భాగాన్ని లోపలికి తీసుకోవడం. ఎప్పుడైతే మీరు శ్వాసని ఇంకా ఎక్కువసేపు బంధించలేకపోతున్నారో మామూలు స్థితికి సాధారణంగా రావటం. అంతేగాని ఒక్కసారిగా శ్వాసను తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇది కపాలభాతి, బాహ్య కుంభక. తదుపరి నాడీ శుద్ధి ప్రాణాయామ. మన శరీరంలో గల 72,000 నాడులు జాగృత అవస్థలోనికి వస్తాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రాణాయామాన్ని మీరు కంప్లీట్గా డెడికేటెడ్గా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి మీ యొక్క శక్తి, మీ ఏకాగ్రత రామబాణంలాగా పనిచేస్తుంది, తిరుగు లేకుండా ఉంటుంది. మరలా మెడ తల వెన్నెముక నిటారుగా, ఎడమ చేతిని మోకాల మీద, కుడి చేతిని పాయింట్ ఫింగర్ అండ్
విధంగా ఫోల్డ్ చేసి ముందుగా ఎడమ నాసికని జెంట్లీ బంధించి కుడి నాసిక ద్వారా శ్వాసని తీసుకోవటం శ్వాస తీసుకునేటప్పుడు మీకు ఉండవలసినటువంటి నియమాలు శ్వాసకి శబ్దము ఉండకూడదు మీ శ్వాస మీకే వినబడకూడదు అలాగే శ్వాస దీర్ఘంగా తీసుకున్న తర్వాత కుడి నాసికని మూసి ఎడమ నాసిక ద్వారా శ్వాసని వదలటం అలాగే మరలా ఎడమ నుంచి తీసుకుని కుడికి వదలటం ఇప్పుడు ఆచరణ చేద్దాం ఈ విధంగా 5 నిమిషాల సమయాన్ని చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి చక్కగా ఉత్తీర్ణులయ్యి వారి వారి యొక్క ఫలితాలు ఏమనుకున్నారో వాటిని పొందగలుగుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో పంపించండి తప్పకుండా మేము సమాధానలిస్తాం మరిన్ని వీడియోలతో మరొకసారి మీ ముందుకు వస్తాం అంతవరకు స్వస్తి సెలవు నమస్కారం